అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భా సుర అన్నారు. భా అంటే కాంతి, ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది. సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణింతాలను ఉంటాయి. ఆ మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కాకి దీర్ఘం ఇస్తే కాకి గుడిస్తే కి, గుళ్ళో దీర్ఘం ఇస్తే కి అని. ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేరు. ఏమిటా అంతటా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను? సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను? భూమిని పీఠంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ పీఠ వేయమంటావు, ఏ సింహాసనం వేయమంటావు? కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించాడు. ఇవాళ ఆ ముక్కుకి ఉండేటటువంటి ఆభరణాన్ని స్తుతి చేస్తున్నారు వసిన్యాది దేవతలు. అందులో అంటారు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని పిలుస్తారు. ముక్కు వేరు, ముక్కుకి ఉండేటటువంటి ఆభరణము వేరు, రెండు ఒక్కలాగే అనిపించవచ్చు. ఏమంటే అది ముక్కుకు పెట్టుకునే ఆభరణమే కదండి, మళ్ళీ దానికి ఒక నామం అంటూ ప్రత్యేకంగా ఉండాలా అని అనిపించవచ్చు. కానీ అలా ఏదో ఒక ఆభరణాన్ని వర్ణన చేస్తే బాగుంటుంది అని చెప్పి వర్ణన చేసినది కాదు. ఆ ఆభరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా అనన్య సామాన్యమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఒక 50 సంవత్సరాల క్రితం వరకునేమో, బహుశా అంతకాలం కూడా లేదేమో, ఆడవారు తప్పకుండా ముక్కుకి ఆభరణాన్ని దాల్చి ఉండేవారు. ముక్కు కుట్టించుకోవడం అనేటటువంటిది, ముక్కుకి ఆభరణం పెట్టుకోవడం అనేటటువంటిది, అందులో సాధారణంగా ముత్యాన్ని ధరించడం అనేటటువంటిది ఉంది. ప్రత్యేకించి మనకి మధురైలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణముగా వజ్రమును మాత్రమే ధరిస్తారు. ప్రశస్తమైనటువంటి వజ్రమును నాసాభరణంగా ధరించి ఉంటారు. అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భా సుర అన్నారు. భా అంటే కాంతి, ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది అంటే అది తారాకాంతి తిరస్కారి. తారాకాంతి అంటే తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినదై ఉన్నది. ఇప్పుడు ఎంత గొప్ప ముక్కు పుడకైనా ఓ రాత్రివేళ మెరిసిందండి అంటే సహజంగా ఉంటుంది. ఒక దీపపు కాంతిలో మెరిసిందండి అంటే బాగుంటుంది. లేదా ప్రస్ఫుటంగా ఎంతమందిలో ఉన్నా ఆవిడ నాసాభరణం యొక్క ప్రకాశము తెలుస్తోంది అంటే అది కొంత సమంజసంగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నారు అమ్మవారు పెట్టుకున్నటువంటి నాసాభరణము యొక్క కాంతి తారాకాంతిని తిరస్కరించుచున్నది, అనగా తారాకాంతి ఈ కాంతి ముందు వెలవెలపోచున్నది అంటున్నారు. తారాకాంతి అన్నప్పుడు తారా అన్న శబ్దానికి సామాన్యంగా వెంటనే ఏం చెప్తామంటే నక్షత్రం అని అర్థం చెప్తాం. ఈ నక్షత్రం అన్న మాట ఎందుకు వచ్చింది? సంస్కృతంలో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఒక స్థిరమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ అర్థం లేకుండా అలా ఉండదు. మీకు సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణింతాలను ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కాకి దీర్ఘం ఇస్తే కాకి గుడిస్తే కి, గుళ్ళో దీర్ఘం ఇస్తే కి అని. ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మీరు ఒక శబ్దాన్ని పలకాలి అంటే ఆ శబ్దానికి అనుగుణంగా గుణింతములతో కూడినటువంటి అక్షరముల యొక్క పొందిక ఏర్పడుతుంది. ఇది మీకు ఇతర చోట్ల కనపడదు. బియుఎస్ బస్సు, బియుఎస్హెచ్ బుష్యు. బియుఎస్ బుష్ అనొచ్చండి అంటే అనకూడదు, బియుఎస్ బస్ అనాలి, బియుఎస్హెచ్ బుష్ అనాలి. ఇక్కడ బుష్ అయితే యు, అక్కడ ఆ ఎలా పలికింది అని మీరు అడిగారనుకోండి, దానికి గుణితాలు ఉండవు. అందుకే
అది ఆ భాషకి సమగ్రత ఉండదు. శబ్దమును ఉచ్చరించుట యందు సమగ్రతతో కూడినటువంటి స్థితిని పొంది ఉండదు. ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేరు. అదే సంస్కృతం అయితే ధర్మం అన్న మాటని ధ్రియైవ జనరితి ధర్మం, జనుల చేత పట్టుకుని అనుష్టింపబడినది అని వెంటనే అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కాబట్టి ఆ మాటలకి ఒక పుందికి ఉంటుంది, ఆ మాటలకి ఒక అందం ఉంటుంది. తారా అనగా ఏమి అంటే సులభంగా చెప్పాలి అంటే నక్షత్రం అన్నారు అనుకోండి, ఎందుకని తారలు ఎన్నో ఉన్నాయి అందులో చందమా ఉన్నాడు అంటుంటారు ఆ తారలకు పతిగా. తారాకాంతి తిరస్కారి అన్నప్పుడు సాధారణమైన అర్థం చెప్పవలసి వస్తే వెంటనే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే నక్షత్రముల కాంతిని తొలగతోయగలిగినది అని చెప్పాలి. నక్షత్రములు అంటే స్వయం ప్రకాశకముల, లేకపోతే అవి వేరొక గ్రహం మీద ఆధారపడతాయా ప్రకాశానికి అంటే నక్షత్రములు స్వయం ప్రకాశకములు, తమంత తాము ప్రకాశిస్తాయి. నక్షత్రం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. నక్షరతీతి నక్షత్రం అంటుంది, అంటే నశింపనిది, అది కానీ దాని కాంతి కానీ నశించవు. నశించనటువంటి కాంతి కలిగినటువంటి నక్షత్రం ఏదుందో అటువంటి నక్షత్రం యొక్క కాంతిని అమ్మవారి ముక్కు పుడకకున్నటువంటి ఒక ఆ ముత్యమనండి మాణిక్యమనండి అది తొలగతోయుచున్నది. అంత కాంతి అమ్మవారి ముక్కు పుడకకుంది అంటే ఇప్పుడు నక్షత్రముల యొక్క సహజమైన కాంతి కూడా అమ్మవారి యొక్క ముక్కు పుడక కాంతి ముందు సరిపోదు కాదు. ఇంతవరకు బాగానే ఉందండి మీరు చెప్పింది, ఏమో కొంత అలా ఊహ చేయొచ్చేమో. ఇలా ఊహ చేయడంలో వెంటనే మీకు ఒక అనుమానం రావాలి, నక్షత్రముల యొక్క కాంతి పగటిపూట మనకి కనపడదు కదా, చీకటి పడిపోయిన తర్వాత భూమి కన్నా సూర్యుడి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి నక్షత్రము ఎక్కడో మిణుకు 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 మిణుకుమంటూ కనపడుతుంటుంది, అంత పెద్ద నక్షత్రం. అటువంటప్పుడు ఎందుకు అలా కనపడుతోంది అంటే దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కాంతి సంవత్సరాలని. అటువంటిది అమ్మవారి ముక్కు పుడకకుండేటటువంటి ఆ మనుల కాంతి వాటన్నిటి యొక్క కాంతులను తొలగతోయగలదు. అంటే ఎంత కాంతితో కూడినటువంటి ఆభరణాన్ని అమ్మవారు పెట్టుకుని ఉంటుంది మీరు ఊహ చేయండి. ఇప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి, వ్యక్తి పెట్టుకున్న ఆభరణము ఈ రెండిటిలో ఎలా ఉండాలంటే వ్యక్తి యొక్క శోభను ఆభరణము ఇనుమడింప చేసేదై ఉండాలి, తప్ప ఆభరణము యొక్క శోభ ఎక్కువైపోయి దాని వలన వ్యక్తి యొక్క వెలితితనం ప్రకాశించకూడదు. ఒక ఉదాహరణకి ఒక గొప్ప కిరీటాన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈయన పెట్టుకోకుండా ఉంటే బాగుండేదండి ఆ కిరీటం, ఎంత గొప్పగా ఉందండి, దాని ప్రకాశం ముందు అసలు ఆయన మొహం కనపట్టలేదు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల నా ముఖానికి ఉన్న వెలితితనం బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు అమ్మవారి ముక్కు పుడకలే అంత కాంతివంతంగా ఉంటే ముక్కు పుడకలో ఉన్న రాళ్ళు అంత కాంతివంతమైతే ఇవి అమ్మవారికి శోభనిచ్చేవై ఉండాలంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి. ఇది మీకు ధ్యానమునకు అవసరమైన వస్తువు. అందుకే వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన లక్ష్మి అన్నారు. ఆ ముఖ కాంతి అంత గొప్పగా ఉంటుంది, ఆ కాంతికి తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినంత గొప్ప ఆభరణమును ఆవిడ దాల్చి ఉన్నా అది మాత్రం ఆవిడ దగ్గర ఆభరణ స్థాయిలోనే నిలబడిపోతుంది. కానీ తారల ముందు వాటి కాంతిని తొలగతోయగలిగినదై ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క దివ్ అంటే వెలుతురు, శోభ, కాంతి, ప్రకాశం. ఆవిడ యొక్క ముఖ దీప్తిని పట్టుకోవడానికి మీకు ఒక ఆధారమై ఉంటుంది ఈ ముక్కు యొక్క ఆభరణం. మీరు ఆ కోణంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువు యొక్క తెల్లతనం బాగా తెలియాలి అంటే ఆ తెల్లతనం పక్కన కొంచెం నల్లతనం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ తెలుపు ఇంకా తెలుపుగా కనపడుతుంది. తారల యొక్క కాంతిని తొలగతోయగలిగినంత కాంతి కలిగినటువంటి రెండు ముళ్ళు ప్రకాశిస్తున్నటువంటి ముక్కు పుడక ముఖానికి పెట్టుకుంటే అంత కాంతి ముందు ఈవిడ ముఖం వెలవెలపోవడమో, లేకపోతే అంత కాంతి ముందు అమ్మవారి కన్నులు ఇబ్బంది పడ్డమో, అయ్య బాబోయ్ ఇదేవిడ ఇంత కాంతిని అన్ని నక్షత్రాల కాంతే
ఎందుకు పనికి రాకపోతే ఆవిడ ముఖం అంత ప్రకాశంలో చూడడం కుదరట్లేదండి, ఆవిడ ముఖం కనపట్టం లేదండి అని అనవలసినటువంటి అవసరం మీకేమైనా ఏర్పడుతుందా? ఏర్పడదు. అంటే తారల కాంతిని తిరస్కరించగలిగినంత కాంతి కలిగిన రెండు మణులను ముక్కు యొక్క ఆభరణమునందు ధరించినటువంటి తల్లికి అది ఆభరణ స్థాయిలోనే నిలబడిపోయిందంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి. అంటే దానితో పోల్చడానికి అసలు ఉపమానం లేదు. అందుకే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అన్నారు, కానీ ముఖకాంతికి ఉపమానం వ్యాసుడు వెయ్యలేదు, వసిన్యాది దేవతలు వెయ్యలేదు. అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుని మీకేం తెలుస్తుంది? ఆవిడ ముఖకాంతి తెలుస్తోంది. ఆయన వేసుకునే చెప్పులండి అన్నాను అనుకోండి, ఆయన వేసుకునే చెప్పులే ఇలా ఉంటే ఇంకా ఆయన ఎంత డౌబుగా ఉంటాడో అనిపిస్తుంది కదండి. ఆ చెప్పులు ఎలా ఉంటే ఇంకా ఆయన చంద్రహాసం అండి ఇది అన్నాను అనుకోండి, ఆ చంద్రహాసాన్ని మీరు చూడ్డానికే భయంకరంగా ఉంది, దాన్ని అసలు మీరు కలపలేకపోతున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ చంద్రహాసాన్ని అలవోకగా పట్టుకుని యుద్ధం చేసే వ్యక్తి ఎంతటి పరాక్రమవంతుడై ఉండాలి? తారల కాంతిని తిరస్కరించగలిగినటువంటి మణులు తన ముక్కు ఆభరణంలో పెట్టుకున్న తల్లి యొక్క ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి? ఇది మీరు ఉపాసన చేసేటప్పుడు ఆ కాంతిని చూడడంలోనే జన్మ సార్థకత అంతా ఉంది. దీనికి అలవాటు పడితే ఏమైపోతుందంటే మనసు పిచ్చెక్కిన దానిలా తిరగడం మొదలెడుతుంది. మీకు ఏ ఇతర విషయం మీద సరి అయినటువంటి నిశ్చలమైన బుద్ధి కానీ జ్ఞాపక శక్తి కానీ లేకపోతే చెప్పిన విషయాలు జ్ఞాపకంలో ఉండడం కానీ ఎందుకు తగ్గుతాయో తెలుసా అండి? ఆ కాంతి ఉపాసన ముందు డాజిల్ అయిపోయే కళ్ళంటారు చూసారా, అలా మీరు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించేస్తారు. అసలు ఆ ముక్కు పుడకను చూస్తే, ఆ ముక్కు పుడకను చూసినప్పుడు ముక్కు ఆ ముక్కు కాంతి ఇంత కాంతితో కూడిన ఆ ముఖదీప్తి మీకు కనపడేటప్పటికీ ఆ వా ఏమి ముఖన్రా అమ్మవారిది అనేటప్పటికీ మీరు అంత తొందరగా బయటికి రాలేరు. అది మీరు అనుభవించగలిగినటువంటిది ధ్యానమునందు మీకు అనుభవైక వీద్యము కావలసినటువంటిది అయి ఉంటుంది. అందుకే పూజ యందు ఒక రహస్యం చెప్తారు పెద్దలు. దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు కానీ అభిముఖంగా కూర్చుని చెయ్యవచ్చా అంటే, మహారాజు గారు కూర్చుని ఉంటే ఆయనకి అభిముఖంగా కూర్చుని ఉండరు, ఆయన విష్ణువాంశలో ఉంటాడు, ఆయన తేజస్సుని వీళ్ళు తట్టుకోలేక పక్క కూర్చుంటారు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. దేవాలయంలో పూజ చేసినా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు తప్ప అభిముఖంగా కూర్చోలేరు. ఎందుకని అంటే మీరు దీన్ని బట్టే ఒక రహస్యాన్ని చూడవలసి ఉంటుంది. మీరు చూడండి, మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం పూజలో, మొట్టమొదటి మంత్రం చెప్పి సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ శ్రీ సూక్తంలో మొదటి మంత్రము చెప్పి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటాం. ఆవాహయామి అనండి, లేకపోతే స్వాగతం పరికల్పయామి అనండి, మీరు ఏమనండి? అక్కడ లేడా మూర్తి? ఇప్పుడు ఏమైనా కొత్తగా జేబులోంచి తీసి మీరు పెడుతున్నారా పూజామందిరంలో? కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంతకుముందు పూజామందిరంలో ఉన్నవాడు మీకు కనపడ్డం కాదు, ఇప్పుడు మీరు ఆవాహయామి అని మంత్రం చెప్పి కళ్ళు తెరిచేటప్పటికీ ఈశ్వరుడు వచ్చి సింహాసనంలో కూర్చుని కుడి చెయ్యి తీసి పక్కన ఉన్నటువంటి ఆ విశ్రాంతి స్థానం మీద వేసి అలవోకగా ఇలా కుడికాలు పైకెత్తి తన ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడికాలు కింద పెట్టుకుని కుడి పాదాన్ని ఒక్కదాన్ని పాదపీఠం మీద పెట్టి కూర్చుని ఇలా కదిలితే ఆయన యొక్క కదలిక మీకు ఇక్కడ దర్శనం కావాలి. అది ఆవాహయామి. ఇప్పుడు మంత్రం చేత మూడు ఏకీకృతం అవ్వాలి, మనసు వాక్కు దానితో పాటుగా కాయికమైనటువంటి కదలిక, అప్పుడు మీరు ఆవాహయామి అని అయా కూర్చోండి సింహాసనంలో అనాలి. ఇది మీరు చూడడం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడడం వస్తే ఆ దీప్తి ప్రకాశించింది అనుకోండి ఏదో ఒక రోజున, అంతే సమాధి యందు ప్రవేశిస్తారు. అది ఒక గొప్ప ఆనందానుభూతి అయి అక్కడతోనే పూజ పూర్తయిపోతుంది. అసలు నిజంగా అది అనుభవించిన వ్యక్తి పూజ గురించి గమ్మత్తుగా మాట్లాడతాడు. అసలు పూజ ఎలా చేసేవాళ్ళు అడుగుతాడు,
అందుకే అన్నమాచార్యులు గారు చూడండి, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారు. ఏమిటా అంతటా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను? సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను? భూమిని పీఠంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ పీఠ వేయమంటావు? ఏ సింహాసనం వేయమంటావు? కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించాడు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనీ విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనీ బర్హిర్ముఖాధ్యక్షత అన్నారు శంకరాచార్యులు వారు. అబ్బో తప్పకుండా నీకు గంధం అనులేపనం చేస్తాను, కానీ నాకు వాయుతత్వం ఇయ్యి, నేను వాయువు అయితే నీకు గంధం పోస్తానన్నారు. నువ్వు బ్రహ్మాండాలన్నీ నిండిపోయి ఉంటే నేను ఎక్కడ రాయి నీ చెయ్యట్టుకుని గంధం? నన్ను వాయువుగా మార్చు, అంతటా నిండి నేను కూడా రాస్తాను గంధం అన్నాడు. నీకు అన్నం పెట్టనా? నన్ను అగ్నిహోత్రుడు నేను చెయ్యి, పాచకుండా ఎక్కడో వంట చేసి నీకు పెడతాను. నేనేం వండను నీకు? అన్ని చోట్ల ఉండేది ఆయనే కాబట్టి నన్ను అగ్ని చెయ్యి, నీకు ప్రసాదం తయారు చేస్తానన్నారు. నన్ను సూర్యుణ్ణి చెయ్యి, నీకు బట్టను వేస్తానన్నారు. ఎందుకని? అంతటా నిండిపోయిన వాడికి పంచి ఎక్కడ తేనాయా నీకు? నేను 6 గజాలు పంచి తీసుకొచ్చి పెడితే నీకు సరిపోతుందా? అంటే అసలు మీరు ఈశ్వర తత్వాన్ని అనుసంధానము చేయుట పూజ. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి గారు అంటారు, పూజ అంటే ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ ది పూజ అన్నారు ఆయన. ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. మీరు ఏదో ఒక్క స్థాయిలో ఒక్క ఉపచారమునందు మీ మనసు మగ్నమై మీరు అర్చించుట, ఇది చెయ్యగలిగితే అక్కడే మీరు ఈశ్వర కృపకు పాత్రులు అవుతారు. అంతేగాని తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాసుర అంటే అమ్మవారు ముక్కు పొడక ఒక్కటి చూడమని కాదు దాని ఉద్దేశం. చెప్పకుండా చెప్పడం, అమ్మవారి ముక్కు పొడక యొక్క 2 రాళ్ల కాంతి అంత ఉంటే ఈ కాంతి ఆభరణముగా నిలుపుకోగలిగినంత కాంతి ముఖంది ఎంతయి ఉంటుంది? అంత కాంతి కలిగిన ముఖం ఉన్న తల్లిరా తల్లి, నీకు దర్శనీయం అవుతోందా అమ్మ? ఈ మాంసనేత్రమునకు కనపడుతుంది నువ్వు భక్తితో ఉండగలిగితే, ఇది పట్టుకోగలగడం. కాబట్టి చూడండి, తారా అన్న మాట ఇప్పుడు ఆ ఆభరణం మీకెలా పనికొస్తుంది? సరేనండి, మీరు చెప్పారు బాగుంది. ఇప్పుడు ఆ ఆభరణంతో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయమంటున్నారు. ధ్యానం అన్నది ఎప్పుడు అసలు మనస్సు అన్నది నిలబడితే, అసలు మేము ఎంత ఆలోచించినా ఇంత కాంతి, ఇంత కాంతి కన్నా గొప్ప కాంతి మాకు ద్యోతకము కావట్లేదు లోపల. ఎలా, ఎందుకు పనికొస్తుంది ఈ నామం మాకు? అంటే లలితా సహస్రనామాన్ని వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించడం వెనక ఉన్న రహస్యం అది.